దేవుని నామమునకు మహిమ కలుగాక. మరి దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున రెగ్యులర్గా మీరు ప్రతి దినం కూడా వాక్యం చూస్తున్న వారందరికీ కూడా నిజన యేసు నామమున ఈ యొక్క మే మాసంలో దేవుని కృపా కటాక్షం మెండుగా కలుగునుగాక. నిజమైన ఆనందంలో దేవుడు ఆనందించాలని ఇష్టపడుతున్నా. అలాగనే మరి ఈ సమయం ముందు బిలాము బోధలు అంటే దుర్బోధల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మీ జీవితాల్లో దుర్బోధల నుంచి విడుదల పొంది నిజమైనటువంటి దేవుని ఆశీర్వాదాలకు పాత్రలవుదుగాక. ఆమేన్. సరే, వాక్య భాగం మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం చదవమా. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదను ఎక్కి పోవుచుండగా చాలమా, దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముఖ్యంగా మనం సంఖ్యా 22, యెహోషువా 24:8-11 దాకా కూడా చదివితే చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అక్కడ బోధపరుస్తాడు. ఏంటంటే ఇక్కడ బిలాము నిజంగా దేవుని యందు భయభక్తి కలవాడయుండి దేవుని యొక్క మాటను తెలియచేసినటువంటి ఒక మంచి ప్రవక్త. కానీ అలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తా అంటే బాలాకు వచ్చి దుర్బోధలు చేస్తాడు. ఏమని దుర్బోధలు చేస్తాడు అంటే, చూడు, నేను ఎవరిని శపించమంటే వారిని శపించాలి, ఎవరిని ఆశీర్వదించమంటే వారిని ఆశీర్వదించాలి అంటూ బాలాకు అంటే మోయాబు రాజు, మోయాబు శపితమైనటువంటి వాళ్ళను దేవుడు శాపంలోనే ఉంచుతారు. కానీ ఆశీర్వాదాలు రావు కదా, వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని పైన ఆధారపడినప్పుడు శాపాలు కూడా ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. కానీ ఇక బాలాకు తన యొక్క తప్పిదాన్ని కప్పిపెట్టుకొని తాను తప్పు చేసి దేవునికి తాను విరోధంగా ఉంటూ దేవుని యొక్క ప్రజలను చాలా చాలా బాధకు గురిచేసి నాకు ఆశీర్వాదాలు కావాలంటే ఎలా వస్తాయండి, రావు కదా. చాలామంది దేవుని పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి విరోధమైన విధానంలో వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళని అనవసరంగా మాట్లాడడం కానీ, వాళ్ళ వస్తువులు తీసుకోవడం కానీ, వాళ్ళ ఆస్తులు తీసుకోవడం కానీ, ఇలాగా బాధకు గురి చేసి మళ్ళీ మాకు దేవుడు ఆశీర్వదించాలి అంటే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి, రావు కదా. ఆల్రెడీ దేవుడు శపించినాడు మోయాబును, మోయాబు శపితమైంది. కానీ పశ్చాత్తాపడి తగ్గించుకొని దేవుని ఆశ్రయించినప్పుడు ఆశీర్వాదాలు వచ్చాయి. అంటే అలాంటి వ్యక్తులు, మోయాబు స్త్రీ అయిన రూతు శాపం నుంచి పాపం నుంచి విడుదల పొంది యెహోవా దేవుని రెక్కల నీడను ఆశ్రయించింది కాబట్టి ఆమె తన గత జీవితాన్ని అంతా వదిలేసుకుంది. ఆమె ఒకరికి మేలు చేయాలి, తన అత్తకు మేలు చేయాలి అన్న ఒక మంచి ఆలోచన రూతుకు వచ్చింది. మంచి ఆలోచననే ఆమె జీవితానికి ఆశీర్వాదాలు తెచ్చింది. ఇక్కడ బాలాకు యొక్క ఆలోచన సరైన ఆలోచన కాదు, చెడ్డ ఆలోచన కదా. తను తన జనాంగం బాగుపడాలి అనుకుంటున్నాడు, వేరే వాళ్ళేమో మరి శపించబడాలి అంటున్నారు. ఆ వేరే వాళ్ళు కూడా ఎవరంటే ఇస్రాయేల్, వాళ్ళు దేవుని యొక్క ప్రజ, వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు కదా. ఎంత ధైర్యం చూడండి, ఇస్రాయేల్ దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళని ఎవరు కూడా ఏమి చేయలేరు. ఈ సమయం ముందు వాక్యం వింటున్న నీవు దేవుని ప్రజకు వ్యతిరేకంగా ఒకవేళ ఉన్నావేమో, దేవుని ప్రజకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావేమో, దేవుని బిడ్డలకు వాక్యానికి ఆటం కలిగించే విధానంలో ఒకవేళ మీ బ్రతుకులు ఉంటే ఎప్పటికీ కూడా ఆశీర్వాదాలు రావు, శాపాలే వస్తాయి. ఇక్కడ బాలాకు తన ఆశీర్వాదం పొందుకోవాలి అనుకున్నాడు, ఇస్రాయేల్ శపించబడాలి అనుకున్నాడు. అక్కడ దేవుడు, యెహోవా దేవుడు విరోధి అయినాడు. ఎవరికి అంటే, ఎవరైతే తప్పుడు బోధ చేయాలి అనుకుంటారో వాళ్లకు దేవుడు విరోధి. ఏక సమయం ముందు వాక్యం వింటున్న నీవు ఒకవేళ వాక్య పరిచర్యలో నువ్వు ఉంటే, నువ్వు ఒక మంచి కాపరి అయితే మంచి కాపరిగానే ఉండు, కానీ దుర్బోధలు చేయొద్దు. డబ్బుకు ఆశించి దుర్బోధలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బిలాము కూడా ఎలాగంటే డబ్బుకు ఆశించి, అక్కడ డబ్బుకు ఆశ చూపించినాడు. ఇక్కడ బాలాకు నేను చాలా నీకు ధనమిస్తాను అని ధనం కోసం పరిగెత్తుతున్నాడు. ఇక్కడ బిలాము ధనమిస్తాను కాబట్టి నువ్వు వాళ్ళని శపించాలి అన్నాడు. కానీ దేవుడు అన్నాడు కదా, ఎంత ఇదిగా అయితే నీ శాపలు వాళ్ళకి తగులుతాయి అనుకుంటున్నావా బిలాము అని దేవుడు గద్ది, దేవుడు విరోధి అయిపోయినాడు. ఈ యొక్క నిజంగా ఆశీర్వాదాలు ఇవ్వాలి అని అనుకుంటున్నటువంటి ఈ యొక్క బిలాముకు, తన దేవుని విరోధులను ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు, దేవుని ప్రజలను శపించాలి అనుకుంటున్నాడు. అయితే దేవుని కోపానికి గురైపోయినాడు బిలాము. అందుకే చూడండి 22వ వచనంలో యెహోవా దేవుడే అతనికి విరోధం అయిపోయినాడు. అతను వెళ్ళిచుండగా దేవుని కోపము రగులు కొనెను. ఈ సమయం ముందు వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని కోపం రగులు కొనిందేమా, దేవుని కోపం నీ కుటుంబం పైన ఉందేమా. కారణం ఒకటే, దేవునికి విరోధమైన క్రియలు నీలో ఉన్నాయేమో. చూడండి,
నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో మన క్రియలు మన చేతులు మన నడక మనం ఎందుకు బోధిస్తున్నాం ఎలా బోధిస్తున్నాం ఎవరి ఇంటికి ఎందుకు వెళ్తున్నా డబ్బు ఆశించి ఒకళ్ళ ప్రార్థన చేయడానికి ఎవరింటికైనా వెళ్తున్నావేమో ఆలోచన సరైనదిగా లేకపోతే దేవుని కోపం రగులుకుంటుంది. బాగా మీటింగ్లు పెడతారు, మీటింగ్లు అయిపోతేనే గొడవలు, మీటింగ్లు అయిపోతేనే ఏదో ఒకటి ఉపద్రవాలు వస్తుంటాయి. కారణం ఒకటే, దేవుని చిత్తానుసారంగా నువ్వు మీటింగ్ సరైన చేయడం లేదు. దేవుని చిత్తానుసారంగా పెట్టిన కార్యక్రమాలు ఏవి కూడా ఆశీర్వాదకరంగా ఉండకపోగా దేవుని కోపానికే గురవుతూ ఉంటాయి. చూడండి, అందుకనే ఇక్కడ అంటున్నాడు కదా, అతను వెళ్ళిచుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. నీ జీవితం అనే త్రోవలో, నీవు ఇప్పటి నుంచి మనం చనిపోయేదాకా కూడా మన జీవిత ఇక యాత్రలో మనం ఉన్నాం కదా, పరదేశిలో అంటే క్రీస్తు రాజ్యంలో మనం చేర్చబడడం కోసం ఎదురు చూసే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఆ త్రోవలో పరలోక రాజ్యమైన ఆ మార్గంలో యాత్రలో మనం వెళ్తూ ఉన్నాం, మన యొక్క పరిశుద్ధత జీవితం మనం వెళ్తున్నాం. అలాంటి సమయంలో మన పరిశుద్ధతను పాడు చేయడానికి, మన విశ్వాసాన్ని పాడు చేయడానికి, నీ జీవం గల నిరీక్షణ పాడు చేయడానికి సాతాను బాలాకు లాంటి వాళ్ళని తయారు చేస్తుంది. జాగ్రత్త, గుర్తించాలి, బాలాకు యొక్క డబ్బును చూశాడా కానీ బాలాకులో ఉన్న విషపు బుద్ధిని గమనించాక లేకపోయాడు. ఇక బిలాం, బిలాం దేవుని ప్రతినిధి, దేవుని వాక్కు ఉన్నటువంటి వాడు, దేవోక్తులు కలిగినటువంటి వాడు. ఆ తర్వాత ఇక బిలాం కూడా అంటాడు, దేవుని కన్నులు తెరిచిన వాడు బిలాం అంటాడు, దేవుని యొక్క మరి నామమును దేవుని యొక్క ప్రసన్నతను చూసిన వాడికి వచ్చిన దేవోక్తి అంటూ ఈ యొక్క నిజంగా ఒక గీతికను రాస్తాడు ఆయన. తర్వాత మీరు చదువుకోండి, ఇక్కడ మనం చూసినట్లయితే 23:18 నుంచి కూడా ఆయన మాట్లాడతాడు, చాలా చాలా మాటలు మాట్లాడతాడు. అంటే చదివి వినిపిస్తాను చూడండి, బిలాము ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమని, యెహోవా ఏమి చెప్పను అడుగగా, యెహోవా ఏమి చెప్పాను అని అడుగగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా మాట్లాడలేకపోతున్నాడు, ఎందుకంటే డబ్బులు ఇస్తానన్నారు కదా, మళ్ళీ ఏం చేస్తాడో ఏమో. ఒకళ్ళు తీసుకున్నాడు డబ్బులు తీసుకొని కూడా నేను దేవుని పిల్లల్ని ఆశీర్వదిద్దాంలే అని డబల్ గేమ్ కూడా కొందరు ఆడుతుంటారు కదా. అలా దొంగ తనం చేస్తూ లీచమైన ఆలోచన కలిగి ఉంటే చాలా చాలా తప్పు. వాళ్ళకేమో మస్తు వస్తుంటుంది అనేవాళ్ళు కూడా ఉంటారు. రైట్ వేలో నువ్వు చేయి, దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. అటు ఇటు తిరిగే జీవితం కాదు, న్యాయబద్ధమైన జీవితంలో వెళ్తే దేవుడు నీకు దేశమునకు మనం మేలు చేయాలి. మన బాధ్యత ఓటు వేయడం మన హక్కు కదా, కానీ డబ్బులు తీసుకునే ఒకవేళ వాళ్ళు ప్రేమతో ఇస్తే తీసుకో, కానీ మళ్ళీ ఒకరి దగ్గర తీసుకున్న తర్వాత ఇంకొకరి దగ్గర తీసుకోకూడదు. ఒకటి, అసలు డబ్బు ఆశించి ఓటు వేయడం కానే కాదు, అది నీ హక్కు, నీ హక్కు కాబట్టి, నీ బాధ్యత కాబట్టి నువ్వు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓటు వేయాలి. కొంతమంది వాడు ఏం డబ్బులు ఇవ్వాలా అందుకనే ఓటు నీకు అప్పవును అనే వాళ్ళు కూడా ఉంటారు. ఏదో బాగలేకుండా చేతి కాకుండా వేయకుండా ఉన్నామంటే అది వేరే కథ. కానీ డబ్బును ఆశించే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రస్తుత మందు ఈ యొక్క విషయంలో చాలామంది తప్పిపోతూ దేవుని ఉగ్రతకు గురైపోతున్నారు. జాగ్రత్త, ఇక్కడ అంటున్నాడు యెహోవా దగ్గర నుంచి ఏమైనా మాట వచ్చిందా, దేవుని మాట కావాలంటున్నాడు, మళ్ళీ దేవుని ప్రజలనే శపించాలంటున్నాడు. ఎంత ధైర్యం చూడండి, దేవుని ప్రజల దగ్గరికి వచ్చి దేవుని బిడ్డలనే టార్గెట్ చేశావు అంటే నీ బ్రతుకు బాలాకు బిలాము లాగానే అయిపోతుంది. తర్వాత బిలాము చాలా శపితం అవుతాడు. 25 మనం తర్వాత చూద్దాం. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ బిలాము ఉపమాన రీతిగా బాలాకు బాలాకు అంటున్నాడు, కూర్చున్నావేమో బాగా పండుకొని హాయిగా, ఇంకేం పర్వాలేదులే. బిలాము వస్తాడు, బాగా మా వాళ్ళని ఆశీర్వదిస్తాడు, ఇస్రాయల్ని శపిస్తాడు, ఇంకా ఇస్రాయల్ నుంచి నాకేం బాధ ఉండదబ్బా, ఒకటే వాళ్ళ నుంచి భయం అయిపోతుంది, ఇస్రాయల్ బాగా విస్తరిస్తున్నారు, మా యొక్క మోయాబీలంతా సన్నగిలుతున్నారు, వాళ్ళ పైన మాకెప్పుడు కూడా మరి విజయం రాకుండా ఉండాలంటే, మాకే అపజయం రాకుండా ఉండాలంటే, వాళ్ళకే అపజయం రావాలి అంటే నిజంగా ఇక బిలాం వచ్చాడు కదా, ఇంకా ఇస్రాయేలులకు అపజయమే మాకు విజయమే అని ఒకవేళ పండుకొని బాగా నిద్రిస్తున్నాడేమో, అందుకని అంటున్నాడు ఏమరి పాటుగా ఉన్నావేమో బాలా, ఇంకా డబ్బులు ఇచ్చినాలే బిలాం చూసుకుంటాలే అనుకుంటున్నాడేమో. దేవుడు లంచం తీసుకునేవాడు కాదు, దేవుడికి లంచం ఇచ్చి లేక కొంతమంది కానుకలు ఇస్తే ఇంకా అయిపోయిందిలే దేవుడు మా పిల్లల్ని ఆశీర్దిస్తాడు అని ఏమేమో దాంట్లకు స్పాన్సర్ చేస్తుంటారు. ఆ యూత్ దానికంట లేకపోతే చిల్డ్రన్స్ ఫండ్స్ అంట, ఏం ఫండ్స్ వాక్యంలో ఉన్నాయండి అక్కడ, చిన్నపిల్లల ఫండ్ అని, యూత్ ఫండ్ అని, తర్వాత ఇంకా ఆ ఫండ్ ఈ ఫండ్ ఏదేదో ఫండ్స్ అంటుంటారు. కానుక అంతే, అది దేవునికి సమర్పించుకున్న కానుక. ఏమేమో ప్రణాళికలు పెడుతూ ఉంటారు, వాక్యంలో లేని ప్రణాళికలన్నీ కూడా అవి, ఎక్కడా రాయబడలేదు. ఒక మంచి కార్యం జరుగుతుంది అని నువ్వు వింటే దేవుడు నీకు ప్రేరేపించినట్టుగా ఇవ్వండి అంతే. అంతేకాని
ఆ యొక్క చిన్న పిల్లలకు ఆ యొక్క స్పాన్సర్ చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లలు బాగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు అన్నది అది తప్పుడు బోధలు. చర్చికి ఒక కట్టడానికి కానుకలు ఇస్తే మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, లేకపోతే టీవీ పరిచయకు ఆ యొక్క కానుకలు ఇస్తే మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఇవన్నీ కూడా బిలాము బోధలు. ఏక సమయం ముందు వాక్యం వింటున్న నీవు బిలాము బోధల్లో పడిపోవద్దు. చాలామంది చాలా రకాలుగా ఏమేమో క్రైస్తవ బిడ్డలను ఆకట్టుకోవడానికి, వాళ్ళ విశ్వాసం భ్రష్టులుగా చేయడానికి, విశ్వాసంలో నుంచి వాళ్ళని తొలగించడానికి అనేక మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావు? ఒక క్రైస్తవురాలువేయుండి, ఒక క్రైస్తవుడి దేవుని వాక్యం తెలిసి కూడా దేవునికి విరోధంగా వెళ్తున్నావేమో. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, నీ యొక్క నిజంగా నీ యొక్క కన్నులు సరైన విధానంలో తెరుచుకొని చూడు. దేవుని వాక్యం ఏముందో ఆశ్చర్యమైన సంగతులు, జ్ఞానం ఉపదేశం చేసే సంగతులు లేఖన భాగాల్లో ఉన్నాయి. సరిగా చదివి అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ బాలాకు ఏం పర్వాలేదు అనుకున్నాడేమో, అందుకు లేచి వినము అంటున్నాడు. సిప్పోరు కుమారుడా, చెవియగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. అది నువ్వు చెప్పించమంటే నేను చెప్పించేస్తానా? నేను చెప్పించాలనుకున్నా నా నోరే ఆయన ఇచ్చాడు కదా, నా నాలుకను ఆయన అధీనంలో తీసుకొని శాపాలన్నీ ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. అంత శక్తి దేవునికి ఉంది. దేవుని తక్కువ అంచనా వేయద్దు నాయన. నువ్వేదో ఇంటిని బంగారం అంతా ఇస్తే ఇంకా నేను బాగా ఆశీర్వదిస్తానులే మిమ్మలను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అలాగా మానవుడు కాదు కదా. అబద్ధం ఆడటానికి వాళ్ళు ఆల్రెడీ ఆశీర్వదించమన్న వాళ్ళు. దేవుని ఆశీర్వాదం ఆ ఇంటి పైన ఉంది. ఏ ఇంటి పైన అయితే దేవుని ఆశీర్వాదం ఉంటుందో ఆ ఇంటిని ఎవరు కూడా కదలించలేరు, ఆ ఇంటిని ఎవరు పాడు చేయలేరు. ఇప్పుడు చాలామంది నుంచి కాల్స్ వచ్చేది ఇవే, మేము బాగా ఆత్మీయంగా ఎదుగుతున్నాం, దేవునిలో ఉన్నాం, కానీ మాకు ఎందుకు ఇన్ని శ్రద్ధలు, ఎవరైనా మాకు చేతిబడి చేశారేమో భయం, ఎవరైనా ఏమైనా చేశారేమో అంటుంటారు. చేతిబడులు ఉన్నాయి, మాంత్రిక శక్తులు ఉన్నాయి, దుష్ట శక్తులు అన్నీ ఉన్నాయి, కానీ దేవుని చేత ఆశీర్వదించబడిన నీ కుటుంబాన్ని ఎవరు కబలించడానికి హక్కు లేదు, శక్తులు కూడా లేదు వాళ్లకు. నీ ముందు వాళ్ళు నిలవరు. వాళ్ళు నిన్ను శపించాలని వస్తే ఏడు మార్గంలో గుండా దేవుడు వాళ్ళ ముక్కు గాలం వేసి వెనక్కి పంపించేస్తారు. ఏ హానియూ నీకు జరగదు. దేవుడు నిన్ను తన కంటి పాపలాగా నిన్ను కాపాడుతున్నాడు. కారణం ఒకటే, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన దానవు, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడవు. ఎవరు నీ జీవితాన్ని పాడు చేయలేరు, చేయరుగాక. నిన్ను ఎవరైనా పాడు చేయాలనుకుంటే వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. ఇక్కడ బాలాకు ఇశ్రాయేలును నాశనం చేయాలనుకున్నాడు, ఇశ్రాయేలును శపించాలనుకున్నాడు, కానీ తనే శాపాలు తెచ్చుకున్నాడు. ఇక్కడ దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా అంటే ఆల్రెడీ చెప్పేశారు కదా. ఇశ్రాయేలుకు ఆయన ప్రత్యేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు ఇశ్రాయేలు అనే జనాంగం. క్రైస్తవ బిడ్డలు క్రీస్తు సంతతి, దేవుని సంతతికి హాని చేయగలవాడు ఎవడు? ఎవరు లేరు. అందుకనే దావీదు కూడా అంటాడు కదా, జీవము గల దేవుని యొక్క మరి సంఘములు, జీవము గల దేవుని ప్రజలను హాని చేయడానికి ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఎంత బాగా మాట్లాడుతున్నావు, ఆ రోషం గల మాట నువ్వు మాట్లాడగలుగుతున్నావా? నా కుటుంబానికి ఎవరు హాని చేయలేరు అన్న యొక్క నమ్మకం నీకుందా? ఏ సమయంలో ఆత్మపరసన చేసుకోవాలి. ఎంత బాగా ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు చెప్పి చేయకుండా ఆల్రెడీ ఆయన ఆశీర్వదించేసినాడు. ఇంకా దేవుడే ఆశీర్వదిస్తే నీకు శాపాలు ఎక్కడుంటాయి? ఉండవు కదా. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం. తర్వాత చూడని అంటున్నాడు, ఇది దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను. దీవించమని సెలవైంది. దేవుడు చెప్పినాడు దీవించమని, నేను దీవించేస్తున్నా, నువ్వు చెప్తే నేను చేస్తానా? చాలామంది తప్పుడు బోధలు, తప్పుడు ప్రార్థనలు చేస్తుంటారు. ఎవరు ఏం చేసినా కూడా దేవుడు శపించింది అది శాపమే. దేవునికి కోపం కలిగించిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని అనుగ్రహాన్ని పొందుకోలేరు. ఈ సమయం ముందు వాక్యం వింటున్న నీవు దేవునికి కానీ దేవుని బిడ్డలకు కానీ ఒకవేళ బాధను కలిగించావో ఆత్మపరిశీలన చేసావు, అందుకని నీకు శాపం వచ్చిందేమో. బాలాకు మోయాబు ఎందుకు శపించబడింది అంటే దేవుని కోపానికి గురైపోయినారు. బిలాము కూడా ఎందుకు నాశనమైపోయాడు అంటే దుర్బోధలు చేసినందు వలనే. అందుకే ఇక్కడ దేవుని దీవించమన్నాడు, దేవుని దీవించాడు. దేవుని దీవెనలు ఎవరు కూడా అపహరింపలేరు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇస్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది.
దేవుడు ఐగుప్తులో ఉండి వారిని రప్పించను, గురుపోతు వేగం వంటి వేగము వారికి కలదు. నిజంగా యాకోబులో మంత్రము లేదు, ఇస్రాయేల్లో శకునము లేదు. ఆ కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయేలులకు తెలియ చెప్పబడెను. అది ఇంకా ఇదంతా కూడా మీరు చదువుకోండి. దేవుని చేత వారు ఆశీర్వదించబడినవారు. వాళ్ళు శపిస్తారు, నేను ఎంతని వాడిని శపించడానికి అన్నట్టుగా నిజంగా ఇక బిలాం సరైన విధానంలో చెప్పాడు. ఇక్కడ బిలాంకు నిజంగా బోధ చే, ఇక బిలాము ఒక ప్రవక్త, ఒక ప్రవక్తను గాలిద గద్దిస్తుంది. చూడండి ఎంత బాధాకరమైన విషయం. బిలాంలో ఉన్న ఇక బాలాకు చెప్పిన మాట విని డబ్బుకు ఆశించి తప్పుడు త్రోవలా వెళ్తున్నాడు. తప్పుడు ఆలోచన, అది తప్పుడు ఆలోచన. నీ జీవితాన్ని తప్పుడు మార్గంలో నడిపించి నీ జీవితం అంతా కూడా మరి బాధ, వేదన, రోదనకు గురైపోతుంది. జీవిత పర్యంత వరకు కన్నీళ్ళే మిగులుతాయి, కానీ నీకు ఆనందం అనేది ఉండదు. అలా ఉండకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవునికి కోపం తెప్పించావు. అందుకని అంటున్నాడు ఇక్కడ, యెహోవాకు విరోధి అయిపోయినావు, పాపం వలన వచ్చు జీతం మరణం. అందుకే ఇక్కడ బిలాము దేవునికి కోపం తెప్పించాడు కాబట్టి విరోధి అయిపోయినాడు. దేవుని దూత అక్కడ ఉన్నా కూడా బిలాము కన్నులు మూయబడినాయి. ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసుల మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగ చేస్తుంది. నీవు గుడ్డివాడవై గుడ్డిదానవై ఎవరు ఏం చెప్పే ఆ త్రోవల్ల వెళ్ళిపోతూ ఉన్నావు. ఆత్మ నేత్రములు తెరవబడితే నువ్వు చేసే పని ఏంటో, నువ్వు వెళ్ళ త్రోవ ఏంటో, నువ్వు వెళ్తున్న కార్యక్రమం అది సరి అయిందా కాదా దేవుడు నీతో మాట్లాడతాడు. ఒక సంఘంలో ఉంటారు, ఆ సంఘంలో కొంచెం ఏదైనా బాధ కలిగిందంటే మళ్ళీ ఇంకో సంఘానికి, సంఘాల వెంట సంఘాలు మారుతూ ఉంటారు. ఇంకొకరు పిలుస్తారు, ఇదిగో చూడండి రండి మీ పుట్టిన పిల్లలకు బర్త్డే కేక్ పంపిస్తాము అంటే అడిగి వెళ్తారు. మీ సమాధులకు డబ్బులు ఇస్తామంటే అక్కడికి వెళ్తారు. మళ్ళీ ఇంకొకరు ఏదైనా మీ పెళ్ళిళ్ళు చేస్తామంటే మళ్ళీ అక్కడికి వెళ్తుంటారు. ఇలాగ మీకు ఆశీర్వాదం అనుకుంటున్నారా? ఇదిగో ఆశీర్వాదం కాదుది, శాపాలే. దేవుడు విరోధి అయి నిలబడినాడు. దేవుని దూత అక్కడ నిలబడింది. నోరు లేని గాడిద చూస్తుంది, గాడిద మాట్లాడుతుంది, గాడిద ద్వారా బుద్ధి చెప్పిస్తున్నాడు. గాడిదలాగా పశువుల ద్వారా దేవుడు నీకు కూడా బుద్ధి చెప్పేవాడుగా ఉంటాడేమో. ఆ స్థితి రాకముందే జీవితాలను మనం సరిదిద్దుకోవాలి. అందుకని ఇక్కడ చూడండి, గాడిద అంటది కదా ఎంత చక్కగా, 26 వచనం. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటున నిలువగా, ఇరుకు చోటున నిన్ను నిలబెడతాడు దేవుడు. జాగ్రత్త, ఎక్కడికి వెళ్లకుండా అదిమేస్తాడు. అందుకే చాలామంది అంటున్నారు ఎంత ప్రయాసపడుతున్నామండి, డబ్బులు వస్తున్నాయి, వచ్చినట్లే పోతున్నాయి అంటున్నాడు. ఇరుకులోకి నువ్వు వచ్చేసావు, కానీ ఇప్పటికైనా ఇరుకులో నువ్వు ఉన్నావేమో, బాధలో నువ్వు ఉన్నావేమో, వేదనలో నువ్వు ఉన్నామో, చీకట్లో నువ్వు ఉన్నావేమో. దేవునికి మరపెట్టు, నీ తప్పేంటో తెలుసుకో, పశ్చాత్తాపడు. అందుకే ఇక్కడ చూడండి, ఇరుకులో అక్కడ ఉన్నాడు. ఇక్కుడికి ఎడమక కూడా తిరగకుండా ఇరుకులో ఉండిపోయాడంట. అప్పుడు ఏమైంది చదువమ్మా? గాడిద యెహోవా దూతను చూచి, బిలాంతో కూడా కింద కూలబడెను, కనుక బిలాము కోపం మండి, తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను, చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు తప్పుడు త్రోవలో వెళ్తున్నారు, కానీ అన్ని జనులను దేవుడు వాక్కిస్తున్నాడు. రాతికి పూజించే వాళ్ళని దేవుడు మారుస్తున్నాడు. వాళ్ళు చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. నీతిగా నిజాయితీగా వాళ్ళు జీవించగలుగుతున్నారు. అన్నిలో అనేక మంది ప్రవాహంలాగా దేవుని హత్తుకుని అనుకుని జీవిస్తున్నారు, కానీ క్రీస్తు బిడ్డలు అని చెప్పుకునే వాళ్ళు సిగ్గు లేకుండా దేవునికి విరోధమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఎటు పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకో. దేవుని ఎరుగని జనులు అనేక మంది, అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, రాళ్లకు పూజించేవాళ్ళు, తండ్రి అయిన దేవుని ఆనుకొని రోషం గల దేవుని బిడ్డలుగా వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటున్నారు. అలాంటి వాళ్ళు మనకి ఎంతోమంది తెలుసు. ఆర్ఆర్కే మూర్తి అంకుల్ కానివ్వండి, ఇంకా చాలామంది పరవస్తు చిన్నైశ్వరి వాళ్ళ యొక్క మనవాడు కదా, ఇంకా చాలామంది సాధు సుందర్ సింగ్, భక్త సింగ్ అంకుల్, వీరంతా కూడా హైందవులే, కానీ వాళ్ళ జీవితం ఎంత మంచిగా ఉంది కదా, మనకి ఎంత నిజంగా ఆదర్శకరంగా ఉంది కదా. ఈ సమయమందు ఒకవేళ బిలాములాగా నువ్వుంటే దేవుడు అన్నిలతో నీకు బుద్ధి చెప్పిస్తాడు. చూడండి, ఒక పశువు నిజంగా ఒక గాడిద ఇక్కడ బిలామును గద్దిస్తూ ఉంది. ఆ తర్వాత ఇక చాలా ఉంది. ఇక బిలాముల తర్వాత దేవుడు కన్నులు తెరుస్తాడు కాబట్టి ఇంకా వెంటనే తన తప్పు తాను తెలుసుకుంటాడు. అప్పుడు ఇశ్రాయేల్ని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఈ యొక్క బిలాం ఏం చేస్తాడంటే 25వ అధ్యాయం మనం చూస్తే, సంఖ్యాకాండం 25 1-2 వచనాలు చదవమ్మా.
ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలను బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధికి సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలుల న్యాయాధిపతులను పిలిపించి నీలో ప్రతి వాడును బయల్పెయోరుతో కలుసుకున్నా తన వశములోని వారిని చంపవలనని చెప్పగా, ఇక్కడ ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే, ఈ యొక్క బిలాము తప్పుడు త్రోవలో ఇశ్రాయేలును నడిపిస్తాడు, తప్పుడు బోధలు చేస్తుంటాడు, ఏం పర్వాలేదులే అని చెప్పి ఉంటాడు. కాబట్టి మోయాబు రాండ్రతో ఇశ్రాయేల్ పాపము చేయడము ద్వారా బిలాముకు, అంటే బిలాము యొక్క దుర్బోధ, బిలాము పాపము మరి పరిపక్వం అయిపోయి దేవుని ఉగ్రత గురైపోతాడు. ఇశ్రాయేల్ మీద మన జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాలు నిజంగా దుర్బోధలో ఉన్నాయేమో. ఆశీర్వాదాల బోధలు మనం వింటున్నామా, దుర్బోధలు మనం వింటున్నామా? అలాగనే హామాను భార్య కూడా హామాను కొన్ని దుర్బోధలు చేసింది, అక్కడ విన్నాడు. కాబట్టి హామాను భార్య హామాను పిల్లలు అందరూ కూడా ఉరి తీయించమన్నారు. ఆహాబు భార్య యెజెబెలు దుర్బోధ చేసింది. ఏంటి అంటే, ఏం కాదులే, నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు రాజు కదా, నా బోధను చంపించేసే, చచ్చిపోయిన తర్వాత అంత గవర్నమెంట్కి చెందుతుంది కదా ఆస్తి, అతనికి నా బోధకు ఎవరు లేరు, ముందు వెనక ఎవరు లేరు, కాబట్టి నా బోధు ఒంటరి కదా, ఆయనకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఆయన చనిపోతే ఆయన ఆస్తి నీకు వస్తుందని దుర్బోధ చేసింది. దుర్బోధ ఆహాబు విన్నాడు. విన్న తర్వాత దేవుని ఉగ్రత ఆయనపైకి వచ్చింది. అందుకనే ఇక ఆహాబు సంతతిలో ఎవరు కూడా రాజులుగా ఉండడానికి దేవుడు అంగీకరించలేదు. అందరూ శపితమైపోయినారు, అందరూ కూడా ఉగ్రత గురైపోయినారు. యెజెబెలు లాంటి దుర్బోధలు చేస్తున్నావేమో, మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇచ్చాడు, కానీ అది మారు మనసు పొందనొల్లలేదు. అనేకులు ఇశ్రాయేల్లో పాపము చేయడం కారకురాలు అయిపోయింది. అలాగనే యెరోబాము కూడా మనం చూస్తే, యెరోబాము కూడా ఇశ్రాయేల్ పాపము చేయడం కారకుడు అయ్యాడు. కాబట్టి యెరోబాము యొక్క భార్య మాయావేషం వేసుకుని దేవుని ఆశీర్వాదం కోసం ఆమె దేవుని యొద్ద విచారణ చేయడానికి వస్తే దేవుని ఉగ్రత ఆమె చవి చూసింది. అందుకనే ప్రవక్త అంటాడు, యెరోబాము భార్య వేషం వేసుకుని వచ్చావేంటి, లోపలికి రా, నీతో దేవుడు ఇలా చెప్పమని చెప్తున్నాడు అంటున్నాడు అక్కడ ప్రవక్త. ఎంత చక్కగా ప్రవక్త చెప్పాడు, నిజంగా ఎంతమంది ఇశ్రాయేలు పాపం చేయడకు నీ భర్త ప్రేరేపించాడు, కాబట్టి నీ సంతతిని అందరిని కూడా నాశనం చేస్తాడంటున్నాడు. అందుకే కుమారుడు చనిపోయాడు. యెరోబాము కుమారుడికి కాయలా పడినప్పుడు బాగుపడడం కోసం ఎంతగానో విలవిల్లాడిపై ప్రయత్నించారు, కానీ వాళ్లకు బాగు కాలేదు. నీ కుటుంబంలో నీ పిల్లలకు కుదురని రోగములు వస్తూ ఉంది అంటే, దేవుని ప్రజలకు నువ్వేమైనా హాని చేసావేమో, ఒక కొన్ని రోగాలు దేవుని ఉగ్రత ద్వారా కూడా వస్తాయి. మిరియాము అంతవరకు నాట్యం చేసింది కదా, ఆమె నాట్యము ఆమెకు కృష్ణ రోగాన్ని తెచ్చింది. బాగా పాడింది, పాడితే మంచిదే, నాట్యంలోకి వెళ్ళిపోయింది కదా. కొన్ని నాట్యాలు దేవునికి ఇష్టమైనవి కాదు. దావీదు నాట్యం అయితే దేవునికి ఇష్టం, ఆయన ఆత్మతో నింపబడ్డాడు, ఆత్మ ద్వారానే ఆయన నాట్యం చేస్తాడు. చాలామంది దావీదు నాట్యం చేస్తాడు కాబట్టి మేము నాట్యం చేస్తామంటాం. దావీదుకున్న ఆత్మశక్తి నీకు ఉందా? లేదు కదా. లేనప్పుడు దావీదు ఎందుకు అడ్డు పెట్టుకుంటావు? చేసేవన్నీ పాడు పనులు మళ్ళీ దేవుని మధ్యలో దూరుస్తూ ఉంటారు, దేవుని ప్రజలను మధ్యలో దూరుస్తూ ఉంటారు. దేవుని ప్రజలను ఒకవేళ నువ్వు ఇమిటేట్ చేయొచ్చేమో, కానీ కాపీ చేస్తే నీ కాపీ జీవితం బ్రతుకు ఎప్పుడో బయటపడుతుంది. మనం ఆధ్యాత్మికంగా ధ్యానం చేయాలి. చాలామంది కూడా చెప్పిన బోధలు విని వాళ్ళని ఇమిటేట్ చేసి వాళ్ళు ఇలాగ ఉన్నారు, మేము కూడా ఇలాగ ఉండాలనుకుంటారు. ఉండాలనుకోవడం మంచిదే, కానీ ఇమిటేట్ చేయడం కాదు. దేవుడు నీకు ఇచ్చిన ప్రేరేపణ మేరకు నువ్వు వాక్యం చెప్పినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన మరి తలాంతును నువ్వు వాడుకుంటే అది ఆశీర్వాదం. ఎవరిదో చూసి వాళ్ళలాగా నేను చేయాలి, వాళ్ళ స్టైల్ నేను కొట్టాలి అనుకుంటే నీ స్టైల్లో నీకే మరి ఏమైపోతుంది, అవమానమే మిగులుతుంది.
ఇస్రాయేలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ నిజంగా దుర్బోధ చేశారు కానీ వినలేదు. అక్కడ హేరోదియా కూడా హేరోదుకు దుర్బోధ చేస్తుంది, హేరోదు వంశం అంతా నాశనం అయిపోయింది. కానీ ఎస్తేరు నిజంగా మంచి వాళ్ళ యొక్క తండ్రి బోధ వినిందామె. ఆ యొక్క నిజంగా మొర్దకై బోధ వినింది కాబట్టే ఆమె వంశాన్ని, ఆమె యొక్క ప్రాంతంలో, ఆమె రాజును, దేశాన్ని అంతా కూడా కాపాడుకోగలిగింది. మంచి బోధ మీ పిల్లలకు చేయండి. ఈ యొక్క యోబు భార్యలాగా దుర్బోధ చేసే దానిగాను ఉన్నావా? ఎజబెల్లాగా దుర్బోధ చేస్తున్నావా? హేరోదులాగా పాపంలో ఉండి పాపాన్ని ప్రేరేపింప చేస్తున్నావు? తప్పుడు బోధ తల్లిగా నీ ఉన్నావేమో. మరి సామెతలు 30లో చూస్తే బత్షెబ మంచి బోధ చేసింది తన కుమారునికి. రాజైన లెమూయేలు అన్య స్త్రీల దగ్గరికి వెళ్ళొద్దు, త్రాగుబోతుల దగ్గరికి వెళ్ళొద్దు, త్రాగడం తగదు రాజులకు, అది మంచిది కాదు, స్త్రీలకు నీ బలాన్ని ఇవ్వద్దు అన్న చక్కటి బోధ. నువ్వు ఒక తల్లిగా మంచి బోధలు చేస్తున్నావా? ఒక తండ్రిగా మంచి బోధలు చేస్తున్నావా? దుర్బోధలు చేస్తున్నావా? అబ్రహాము ఇస్సాకు మంచి బోధ చేశాడు కాబట్టే ఈ యొక్క నిజంగా ఇస్సాకు ఎంత చక్కగా అనేక మంది శత్రువులు ఆయనకు హాని చేసినా కూడా నూరంతల ప్రతిఫలాన్ని పొందుకున్నాడు, మంచి బోధలు చేశాడు, అందుకే ఆశీర్వదించబడినాడు. ఈ సమయమందు నిజంగా అబ్షాలోంకు కూడా వేరే వాళ్ళు దుర్బోధ చేస్తారు. ఏమనంటే, మీ నాన్న ఉంటే నీవెక్కడ రాజు అవుతావు, మీ నాన్న చచ్చిపోతేనే కదా నువ్వు రాజు అయ్యేది అంటే దావీదును చంపడానికి వెళ్తాడు. మీ నాన్న బ్రతికితే సొలొమోనే ఖచ్చితంగా రాజు చేస్తాడు, కాబట్టి మీ నాన్న చంపేసేయి అప్పుడు నువ్వు రాజు అవుతావు అంటాడు. దావీదును చంపడానికి తప్పుడు బోధన దుర్బోధన మరి విని దుర్బోధన ప్రకారమే అబ్షాలోము వెళ్ళి చచ్చిపోతాడు. తనే వాళ్ళ నాన్న చావాడు, వాళ్ళ నాన్నను చంపాలనుకున్న అంశాలు ఏమైనా దుర్బోధలు వింటున్నావేమో. ఒకవేళ ఆత్మ పరిస్థితుల మనం చేసుకోవాలి. ఈ సమయం ముందు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? అతల్య కూడా తన కుమారులను తప్పుడు బోధలు చేసి దుర్మార్గ పనులు చేయడానికి ప్రేరేపింప చేసింది కాబట్టే అతల్య కుమారులందరూ కూడా ఏకంగా చంపబడతారు. ఈ సమయం ముందు నిజంగా మనం మంచి బోధలు చేస్తూ మంచిని మనం విని అనేకులకు మంచిని మనం తెలియచేస్తాం, మంచిలో మనం నడిపిస్తాం. ఒకవేళ దేవుని యొక్క మరి పశ్చాత్తాపడి దేవుని యొక్క కోపం నుంచి నువ్వు విడుదల పొందితే, దేవుని ఉగ్రత గురి కాకుండా ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇప్పుడు ఇంతవరకు చేసిన తప్పిదాల నుంచి విడుదల పొంది పశ్చాత్తాపడి దేవుని పైన మళ్ళా అనుకున్నప్పుడు ఆయన ఉగ్రత నుంచి తప్పించబడి ఆశీర్వాదాల్లోకి వస్తాం. ఎలాగంటే రూతులాగానే. రూతు నిజంగా మోయాబు శపితమైంది, కానీ ఎంత చక్కటి ఆశీర్వాదాలు రూతు పొందుకుంది కదా. ఏ యొక్క సమయం ముందు వాక్యం విన్న మన జీవితాలు దేవుని ఆశీర్వాదాలతో మనం నింపబడుతుగాక. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ యొక్క ఎపిసోడ్ స్పాన్సర్ చేసిన వాళ్ళు దేవ దీవెనమ్మ అంటే వాళ్ళ కుమారుడు కిరణ్ వివాహ సందర్భంగా మరి కానుక మరి ఇచ్చారు దేవుని కృప చొప్పున. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరూ కూడా దుర్బోధల నుంచి విడుదల పొంది రాజమార్గంలో ఆశీర్వాదాలతో నింపబడింది కాక. దేవుడు ఆశీర్వదించిన ఆ కుటుంబాన్ని ఎవరు కూడా ఏమాత్రం కూడా మరి దేవునికి విరోధమైన విధానంలో ఆ కుటుంబానికి ఎలాంటి హాని జరగదు. దేవుడు ఆశీర్వదించిన కుటుంబాలు ఎప్పటికీ ఆశీర్వాదకరంగానే ఉంటాయి. ఆనందించండి, సంతోషించండి, దేవుని స్తుతించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశ్రయించుగాక. ఆమేన్. ప్రేమగల ప్రభా కృపాల తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రత్యేక రీతిలో వాక్యం వింటూ అనేక మంది జీవితాలతో మీరు మాట్లాడడం తండ్రి. దుర్బోధలకు లోనైపోయి అటు ఇటు వెళ్ళబడి కొట్టబడే జీవితం నుంచి దేవ విడుదల పొందిన ప్రభా నా తండ్రి, నీ కోపం నుంచి విడుదల పొందేలా మీ కృప దాయించండి. పాపం నుంచి శాపం నుంచి విడిపించండి తండ్రి. దేవ నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. ముద్దకై ఎస్తేరుకు చేసిన మంచి బోధలు తమ పిల్లలకు చేయడానికి తల్లులను తండ్రులను మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం నా దేవ. అబ్రహాము తన కుమారుడికి చేసిన బోధలు మాత్రమే అనేకులు చేయడానికి జ్ఞానం కలగచ్చామని ప్రార్థిస్తున్నా. బత్షెబ తన కుమారుడికి చేసినటువంటి బోధలు చేయడానికి, ఎకెబెదు నా తండ్రి ఉగ్గు పాలతో నా తండ్రి మోషేకి ఇచ్చిన మంచి బోధలు మా ప్రభ నా తండ్రి ఇవ్వటానికి తమ తల్లులకు జ్ఞానం కలగొచ్చామని ప్రార్థిస్తున్నా. నేను మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఎంతోమంది నా ప్రభ నా తండ్రి శాపానికి గురైపోయిన ప్రభ నా తండ్రి జీవితంలో ఎంతగానో బాధను కుమిలిపోతున్న బిడ్డల్లో శాపం నుంచి, పాపం నుంచి, క్షుద్ర శక్తుల నుంచి, చేతిబడి మాంత్రిక శక్తుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నా. దేవా మీరు విడిపించే దేవుడిగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నా. భయంకరమైన పాప భూమి నుంచి నా తండ్రి ఎవరిని మీరు విడిపించండి తండ్రి. దేవా దుర్బోధల నుంచి విడుదల పొంది మంచి బోధలో నా తండ్రి నీకు ఇష్టమైన బిడలుగా మా తండ్రి మా బిడ్డలు ఉండులాగా ఆశీర్వదించమని నా జయిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ లేఖన భాగం అందరి జీవితంలో ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ఆమేన్.